హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. నేను మీ బాలు. సో ఈరోజు మనం ఐఫోన్ 16 తీసుకోవడానికి వెళ్తున్నాము విత్ మై లోకేష్ మామ. హాయ్ చెప్పు. ఇంకొకడు ఉన్నాడు సోహెల్, వాన్ కూడా పిక్ చేసుకోవాలి. ఇంకా వాన్ పిక్ చేసుకుని వెళ్ళి చూసి తీసుకుంటాం. ఇంకా నాది యాక్చువల్లీ 15 ప్రో మ్యాక్స్, అది ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటున్నా. ఏడు సోహెల్ గడి ఎప్పుడూ లేటే అసలు. గైస్ వాన్ మీకు తెలుసు, చూపిస్తా. మన 2 లాక్స్లో మంచి మీమ్స్లో ఫేమస్ అయింది, కొంచెం చేసినాం అన్నట్లా. ఎప్పుడు వచ్చి 10 నిమిషాలు అవుతుంది, ఆయన ఇంకా రావట్లేదు వాడు. పాపం మనగానే వచ్చిండు. ఏ ఎందుకురా ఎప్పుడు లేట్ వస్తావు నువ్వు? వై ఆర్ ఆల్వేస్ లేట్ బ్రో? నో బ్రో, యు షుడ్ నాట్ బి ఆల్వేస్ ఆన్ టైమ్. వై? పీపుల్ విల్ లవ్ దోస్ హూ ఆర్ లేట్. Latecomers are always the best. We are not going to meet people. We are going for taking the pickup. Yee! iPhone 16. iPhone 16 Pro. Finally. 12 GB. iPhone 16 Pro Max. 1 TB. అవును సార్, నేను 1 TB తీసుకుంటున్నా. ఇంకా స్టోర్కి వెళ్ళాక మాట్లాడదాం. మా లోకిమామ లేకపోతే చంపేస్తాడు. ఇప్పటికే లేట్ అవుతుంది, పనికి పోవాలంట. అసలే మా లోకిమామ అసలే స్క్రాంటన్కి డాన్ అట్లా కనిపిస్తాడు, కానీ ఫుల్ మాఫియా మొత్తం అంతా అండర్గ్రౌండ్ మాఫియా నడిపిస్తాడు. వీడు కూడా ఈ ఏడలేని జంతువులందరూ నాకే దొరుకుతారు. అది కూడా ఎట్లున్నాడు అచ్చం. AT&T స్టోర్కి వెళ్తున్నాం ప్రెసెంట్. లైన్లో ఉంది యాక్చువల్లీ ఫోన్. 15 ప్రో మ్యాక్స్కి నేను ఆల్మోస్ట్ తీసే, అంటే ప్రైస్ మొత్తం పే చేసేసా. నాది 13 ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఇంకా $400 అంతా పే చేస్తే ఫోన్ మనీ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తగా ఇది 16 ప్రో మ్యాక్స్కి అప్గ్రేడ్ చేసుకున్నా ఫోన్. సో ఇండియాలో ప్రైస్ వచ్చేసి దాదాపు 1,80,000 దాకా ఉంది 1 TB అనుకుంటా. ఇక్కడ మాత్రం జస్ట్ మనకి $1,400, అంటే దగ్గర మీకు 110,000, 120,000 మీకు ఐఫోన్ 15 ఇచ్చేస్తున్నారు. ట్రాఫిక్లు ఇవి ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అసలు కన్స్ట్రక్షన్లు ఏం గోలో ఏందో అసలు వీళ్ళకి. ప్రతి రోడ్లో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. మా ఇంటి దగ్గర నుంచి ఇంకా 5 మినిట్స్ అక్కడికి వెళ్ళడానికి. ఇంకా ముగ్గురం తీసుకుని యాక్చువల్లీ నా 4 ఫోన్స్ ఆర్డర్ చేసాం. ఒకటి మాకు, ఒకటి లోకి మామకి, ఒకటేమో సోహెల్కి. అరే ఈ స్కేర్ మీరా సోహెల్, వాట్ ఫోన్ యూర్ టేకింగ్? వాచ్ మోడల్? ఐ కాల్ ఐఫోన్ 16 ప్రో, 512 GB, బ్లాక్ కలర్. That's all I wanted, and hopefully we'll be exchanging my watch too with the new no Apple. What they 10. said, they're not going to exchange with like phone. Yeah. If you are trading like if you're giving back this Apple watch, you'll not get exchange to that iPhone. Yeah, I actually went to Best Buy too for like asking about your watch too. Okay. But they told me that there is no such plans for the watches and all. You just need to buy it on full price. But for my watch, I can just give it to them because I purchased it like 2 weeks ago. So it's in the warranty, and also I can just exchange the watch with the new 10. No, what happened is I called AT&T customer care. What they said, you can buy a watch on a line. Yeah. That monthly like $40 around like that, $40 to $50 approx. You'll get a bill a month. But before taking watch, you need to have a phone in that line. So after you taking the phone, like you'll get a credit line of $2,000 for a single person. You can buy both the watch and you can buy phone. And if you want accessories also, you can get it. That's why I get a JBL speaker for $300 from that only. So I guess even we can do that also. As soon as we pay off our first bill, everyone will get some kind of offers, I guess, like $1,000 credit line or $2,000. Then in that we can get an AirPod Max or anything like that, I guess. అబ్బా ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ కొనాలనిపిస్తుంది గైస్ నాకు. అసలు ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ నిజంగా కొనుక్కోవాలన్నది ఎప్పటి నుంచో. $500, $600 ఉంది. 500 అనుకుంటా, కానీ చాలా బాగుంటాయి అది చూడడానికి. లుక్ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఇది స్టూడెంట్స్ ఇప్పటికే చాలా ఖర్చు పెడుతున్నాం ప్రతి నెల. మంత్ రెంట్
బిల్స్, కార్ బిల్లులు అవి ఇవి అబ్బా చచ్చిపోతున్నాం. కార్కి మళ్ళీ ఇన్సూరెన్స్, మళ్ళీ ఇప్పుడు ఫోన్ తీసుకున్నాం ఇవి ఈఎంఐలు కట్టుకోవాలి. ఇక చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే అందుకని కొనుక్కోవాలి. ఇక ఏదైనా బడ్జెట్ ప్లాన్ చేసుకుని కొనుక్కోవాలి. క్రెడిట్ కార్డులు యూజ్ చేద్దామంటే భయం. దట్స్ ఫ్యాక్ట్ నో సోఫా సోయల్. 100% fact, bro. We have like so many bills to pay. Everything is like on the head. It feels like we are just living our life just to make money over here. But in India, we were like kings. Yes, yes. We were having our own money, enjoying our own life. Mom used to cook good food. Over here, we need to check for grocery, to check for chicken, what we don't have. So many. అది మాత్రం కరెక్ట్. అది మాత్రం కరెక్ట్. అసలు ఇండియాలో ఉన్నప్పుడు అబ్బా మమ్మీ అన్ని దగ్గర తెచ్చి పెట్టేది. అసలు ఏం కావాలన్నా ఇలా చిటికలు అయిపోతే. కానీ ఇక్కడ మాత్రం మనం బ్రెడ్ మనం మేక్ చేసుకోవాలి. దానికోసం ఎంత కష్టపడతాము. మళ్ళీ స్టడీస్ మేనేజ్ చేసుకోవాలి, కాలేజ్లో పార్ట్ టైం చూసుకోవాలి, వాళ్ళు స్కెడ్యూల్ ఎప్పుడు వేస్తారో అర్థం కాదు, అవి మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ అసైన్మెంట్లు, ఎగ్జామ్లు. ఇక ఈ స్టూడెంట్ ఫేజ్ అంతా ఇంటే ఉంటుంది. కానీ మా దగ్గర మాత్రం మాకు కొంచెం మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మేము ఉండే ఏరియా స్క్రాంటన్లో మాకు కొంచెం లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కొంచెం తక్కువ. ఇక మా దానివల్ల మాకు కొంచెం ఒక ఒక ఇండియన్ రూపీస్లో అయితే ఒక 20,000-30,000 సేవ్ అవుతుంది. ఇక్కడ అయితే ఒక $400-$500 సేవ్ అవుతున్నాయి. ఎందుకంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ మాకు లివింగ్ కాస్ట్ అవన్నీ. యు ఆర్ రైట్ యాక్చువల్లీ బాలి. సో ఐ విజిటెడ్ లైక్ అట్లాంటా, ఐ విజిటెడ్ న్యూ జెర్సీ యాజ్ వెల్. సో compared to like other states in United States, we have like the less living expenses. And to be honest, people, students living in Chicago, in everywhere over there, they are just taking 2 BHK flats or 3 BHK flats and staying like around 10 people, 15 people in one flat. అవును, that's correct. ఇప్పుడు బయట స్టేట్స్లో నార్మల్గా ఒక్కొక్క వాళ్ళు నార్మల్గా ఒక్కొక్కరు $1,000 దాకా పే చేస్తారు. బట్ దట్టు ఒక్కొక్క రూమ్లో ఇద్దరు ఉంటారు. ఇప్పుడు మాకు జస్ట్ మేము ఒక $500 పే చేస్తున్నాము. దానికి మేము ఒక్క సింగిల్ రూమ్ వస్తుంది మాకు, హోల్ రూమ్. అది కూడా మాకు మళ్ళీ లివింగ్ రూము, బాల్కనీ ఇవన్నీ ఉంటాయి. నాకు చాలా ఈ ప్లేస్ మాత్రం ఎవరైనా మాస్టర్స్కి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే స్క్రాంటన్ మాత్రం చూస్ చేసుకోండి. ఏదో ఒక కాలేజ్, మా కాలేజ్ అయినా యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్ అయినా ఇంకా చాలా కాలేజ్ ఉంది. లక్మానా కాలేజ్ ఉంది, కింగ్స్ కాలేజ్ ఉంది. అండ్ వాట్ ఆల్ ద కాలేజ్ వి హావ్ లైక్ అండ్ ఇన్ పెన్సిల్వేనియా వి హావ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలేజ్ యూనివర్సిటీస్, పెన్ స్టేట్ యూనివర్సిటీ వి హావ్. యా వి హావ్ అ పిట్స్బర్గ్ ఆల్సో. పిట్స్బర్గ్ ఆల్సో. We have like everything nearby from here for us. Like we can go New York like in 1.5 hours or like 2 hours. We can go Jersey like in an hour or something like that. So that's the best thing of living in Pennsylvania, Scranton. We have everything nearby. Small state, beautiful state. But we have like less things to do over here. But it's like very peaceful compared to other places. No, yeah. Not much of crime, nothing like that. Guys, mottam kada store ko vachesnamu. Inga store ki velli em teeskovali guys mottam manam. Inga lopalki velli ratcha ratcha cheddam. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇడియట్. ఇడేమంటాడో ఈ డెలివరీకి ఏమంటాడో. ఈ గైస్ ఎక్సైటెడ్ చేకింగ్ 16 ప్రో 16 ఆన్ హ్యాండ్స్ ఈ రోజే కదా టుడే, ఈ రోజే కదా రిలీజ్. ఓకే So one day Mr. Bali will buy the whole AT&T store. What? AT&T store. We'll put Indian store. AT&T. Don't be racist. Jio, no? Jio. AT&T Jio. Guys, మొత్తం 4 ఫోన్లు. మా మావకి 2, వాడికి 1. వాడు చూడు ఎట్లా అవుతున్నాడు. ఇంకా ఓపెన్ చేయలేదురా, మనం ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటాం. ఈడే మాకు మాయ చేసి మంత్రం చేసి 4 ఫోన్లు కొనిపించాడు మొత్తం. నాగిరెడ్డి, నాగిరెడ్డి యు టుక్ ఆన్ దిస్ ఆర్ వాట్ సంజన. యా యా మైట్ బి సమ్ దిస్ వన్ సారీ సంజన. యా గ్రూపింగ్ చేసేద్దామా అంటే ప్రజెంట్ ఇచ్చినట్టు ఇస్తావా అంటే ఇచ్చేసింది.
అది నీదేది తెలియదు కదా మామ. గైస్ ఓపెన్ చేస్తున్నాం మొత్తానికి. ఏందరూ వస్తలేదు, కొత్తగా పెట్టిండా. అంతే యాక్చువల్ అన్బాక్సింగ్ వెరీ సింపుల్ అసలు. ఫోన్ థాళ్ళు దిగినాడు వీకల్ అంతే అంతే వచ్చేసింది ఫోన్. అది ఏం తేడా అనిపించలేదండి నా పక్క. ఓ దీనికి యాక్షన్ బటన్ వచ్చింది. ఇది ఇంకా లైట్ వెయిట్ ఉందేంటి, రోమాక్సే కదరా ఇట్లా అనిపిస్తుందా నాకు. గైస్ దీని డిజైన్ కొంచెం బాగుంది, స్లీక్ ఉంది కొంచెం, కానీ ఫీచర్స్ అంతా సేమే ఉంది నాకు. నా పాత ఫోన్కి దానికి ఏం తేడా అనిపించలేదు. ఇది ఒక్కటి యాక్షన్ బటన్ ఒక్కటి వచ్చింది. అసలు ఆన్ అయితే చేద్దాం. Also guys, this is Balaji Nagireddy's roast video also, because you see the way his unboxing is on Samsung Galaxy. Bhaiya, agar place le raha guys indike la chudam ee samayalo edo manike iPhone board iskoru ya hello everything inde kotta ga emanna unnaya chudali ga. గైస్ నేనేం టెక్ రివ్యూ ఏమి ఇవ్వట్లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే. ఇంటికి వెళ్ళాక దీని అనుభవం చేసి కొంచెం పెడతా 15కి. దీనికి ఏంటి తేడా అని చెప్పి సెలెక్ట్ కంట్రీ బ్రో, ఉగాండా సెలెక్టెడ్ రా. యుగా యుగాండా నుంచి వచ్చానట నేను. ఎలా మరి ఓకే, ఇది డివైస్ సెటప్ అని అడుగుతుంది. ఇంటికి వెళ్ళి చూద్దాం మధ్య సంగతి. దీనికి బాక్స్ ఇచ్చాడు, సీ2సీ కేబుల్ ఇది. ఇంకేమున్నది బాక్స్లో? They deleted everything from the box again. No stickers, nothing now. ఎందుకు రైలా తయ్యార యాపిల్ మామ? సంవత్సరానికి ఏదో ఒకటి లేపేస్తారని చూస్తే స్టిక్కర్ లేపేశాడు, అడాప్టర్ లేపేశాడు అప్పట్లో, తర్వాత లైట్నింగ్ లేపేశాడు, ఇప్పుడేమో ఇది లేపేశాడు. స్టిక్కర్ స్టిక్కర్ అంటే బాగుంది, స్టిక్కర్లు అన్నా బాగుంది, స్టిక్కర్లు అన్నా మంచిగా ఉంటుంది. సరే ఫోన్ జోబులో పెట్టుకున్నాం. మొత్తానికి అయితే తీసేసుకున్నాం గైస్. నేను మన కాదు గైస్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యు గైస్, మీకు సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.